పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం స్త్రీలు పాటించవలసినటువంటి ధర్మాల గురించి ఏ ఏ ధర్మాలు ఏ విధంగా పాటిస్తే స్త్రీలకు ఐశ్వర్యం కలుగుతుంది అనేటటువంటి విశేషాల గురించి స్త్రీలు పాటించేటటువంటి చిన్న చిన్న పద్ధతుల వల్ల ఇంట్లో ఉండేటటువంటి దరిద్రం బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి ఏ విధంగా వస్తుందనే విశేషాల గురించి మనం లక్ష్మీ వైభవంలో కూలంకషంగా చర్చించుకుంటూ ఒక మొత్తైదవ ఇంటికి వచ్చినప్పుడు ఆవిడికి కాళ్ళకి పసుపు రాయకుండా పంపించకూడదని కాళ్ళకి చక్కగా ముఖాన బొట్టు పెట్టకుండా పంపించకూడదని రోజూ వచ్చేటటువంటి మొత్త అయినప్పటికీ కూడా ఆవిడకి బొట్టు పెట్టకుండా ఇంట్లోంచి పంపకూడదని మనం చెప్పుకున్నాం తెలుసుకున్నాం ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఐశ్వర్య ప్రాప్తి అనేటటువంటిది జరుగుతుంది మనకి ఏదైతే ఐశ్వర్యం ఉందో ఐశ్వర్యం వృద్ధి అవుతుంది ఏదైతే దరిద్రం ఉందో ఆ దరిద్రం అనేది తగ్గుముఖం పడుతుంది కాబట్టి మనం ఎక్కడ దాకా వచ్చాము ఇంట్లో పూజ చేసుకునేటటువంటి విధానం గురించి చెప్పుకుంటూ ఒక స్త్రీ స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకోవాలని బొట్టు పెట్టుకుని పూజ గదిలోకి వెళ్ళే ముందు కాళ్ళకి పసుపు రాసుకోవాలని మనం చెప్పుకున్నాం కాళ్ళకి పసుపు రాసుకోవడం అనేటటువంటిది మంచి పద్ధతి అయినప్పటికీ కూడా జాగ్రత్తగా గమనించండి కాళ్ళకి పసుపు రాసుకోవడంలో మనం చేసేటటువంటి తప్పుల వల్ల కూడా మనం లక్ష్మీదేవికి దూరం అయిపోతున్నాం ఎలా ఎందుకు అది తెలుసుకోవాలంటే మనం ఎప్పుడూ కూడా చాలామంది చేసే తప్పు అంటే కాళ్ళకి పసుపు రాసుకోవాలంటే చేతిలో అంత పసుపు తీసుకుంటారు కాసేపు నీళ్లు పోసుకుంటారు చేతిలోనే కలుపుతారు ఆ పసుపుని ఆ చేతిలో పసుపు కలపడం అనేటటువంటిది అంత మంచి పద్ధతి కాదు లక్ష్మీప్రదము కాదు ఎప్పుడూ కూడా చేతిలో పసుపు వేసేసుకుని కాసి నీడతో తొక్కలేసి కలిపేసుకుని కాళ్ళకి పట్టేసి రండి చాలా తప్పు పద్ధతి అది ఒక గిన్నె తీసుకోండి గిన్నెలో పసుపు వేయండి ఆ పసుపులో సరిపడినన్ని నీళ్లు పోయండి దాన్ని శుభ్రంగా కలిగి తిప్పండి అప్పుడు చేత్తో ఆ మూడు వేళ్ళతో తీసుకోండి పాదాలకి రాసుకోండి అంతే తప్ప మీరు చేత్తో పసుపు తీసేసుకుని కాసి నీడు పోసేసి ఇలా ఇలా అని సగం కింద వలక పోసేసి సగం తడిసి తడవక అలా రాసుకుంటే మీకు ఐశ్వర్యం ఎలా కలిసి వస్తుంది అనుకుంటున్నారు ఐశ్వర్యం మీకు కలిసి రావాలంటే గురువుగారు మేము రోజు పసుపు రాసుకుంటున్నామండి ఎంతకాలం నుంచి రాసుకున్నా మాకేం కలిసి రావట్లేదండి అంటే మీరు చేత్తో పసుపు రాసేసుకుంటే ఎలాగా ఎప్పుడు గిన్నెలో తీసుకోవాలి అంత పసుపు వేసుకోవాలి దాంట్లో కాస్త నీళ్లు పోసి కలిపి అప్పుడు కాళ్ళకి పట్టించుకోవాలి కాళ్ళకి పట్టించేటప్పుడు కూడా పసుపు రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటయ్యా అంటే కాళ్ళు కింద పెట్టకూడదు ఎప్పుడూ గుర్తుంచుకోండి కాళ్ళు కింద పెట్టి ఎప్పుడూ పసుపు రాసుకోకూడదు పాదాలు నేలకి తాకకూడదు అరికాళ్ళు నేలకి తాకకూడదు మనం పసుపు రాసుకునేటప్పుడు ఏదైనా ఒక పాత బట్ట కానీ లేకపోతే ఒక గోని పట్ట కానీ వేసుకుని దాని మీద పాదాన్ని పెట్టి అప్పుడు ఈ గిన్నెలో కలుపుకున్నటువంటి పసుపుని దానికి జాగ్రత్తగా రాసుకోవాలి పాదానికి ఎంత జాగ్రత్తగానయ్యా అంటే మనము పసుపు రాసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా పాదమంతా ఒకటే తీరుగా ఉండాలి తప్ప కొన్ని చోట్ల పసుపు ఎక్కువైపోయి కొన్ని చోట్ల అసలు పసుపే కనపడకుండగా పాదం మీద కొన్ని చోట్ల ఏమో పసుపు ముద్దలు కనపడి అంటుకుని ఆ కాళ్ళు కద్దుకుని చేతుల నిండా పసుపు ముద్దలైపోయి మనం కాళ్ళు పసుపు రాసుకున్నటువంటి ప్రదేశం అంతా పసుపు ముద్దల ముద్దలుగా పడిపోయిందనుకోండి అది లక్ష్మీప్రదము కాదు ఎప్పుడూ అరికాలు నేల మీద పెట్టి రాయకూడదు ఒక బట్ట పాత బట్ట వేసుకొని దాని మీద రాసుకోవాలి మనమే కాదు ఎదుటి వాళ్ళకి పసుపు రాసేటప్పుడు కూడా ఇదే గిన్నె పద్ధతి వాడాలి తప్ప చేతిలో పసుపు వేసేసుకుని అసలు నీళ్లు పసుకొని వేసేసుకోకూడదు ఎప్పుడు ఎందుకంటే చేతిలో పసుపు మనం వేసుకుని నీళ్లు వేసుకుంటే తడిపొడిగా కలుస్తుంది తడిపొడిగా కలవడం అనేటటువంటిదే శాస్త్రీయము కాదు మన శాస్త్రం చెప్పలేదు తడిపొడి పసుపు రాసుకోమని ఎప్పుడో చెప్పలేదు ఒక పాత్రలోకి తీసుకోమని చెప్పింది ఆ విధంగా కాళ్ళకి చక్కగా పసుపు రాసుకుని పాదమంతా కూడా ఎప్పుడూ కూడా పసుపు రాసుకునేటప్పుడు చీలమండలు దాటి పైకి రాయకూడదు పసుపు కాలికి కాళికీనో మోకాలికి మధ్య ఒక జాయింట్ ఉంటుంది చూసారా పాదం దగ్గర ఈ చేతికి ఇక్కడ ఇది చెయ్యి ఇక్కడ ఎలా అయితే జాయింట్ ఉందో అలాగే పాదానికి కూడా ఒక జాయింట్ ఉంటుంది దాన్ని చీలమండలు అంటారు అది దాటి పైకి రాకూడదు పసుపు రాసేటప్పుడు అక్కడ వరకే రాయాలి రాసేటప్పుడు ముందు పసుపు రాసేసి వెనకాల ఖాళీగా వదిలేసి బొల్లి వచ్చింది అంటారు చూసారా బొల్లి మన శరీరం మీద చర్మ వ్యాధి ఒకటి వస్తుంది అలా బొల్లి వచ్చి ఒక చోట నల్లగా తెల్లగా నల్లగా తెల్లగా ఉన్నట్లుగా కాకుండా పాదమంతా రాసి వెనకాల ఎక్కడైతే కాళ్ళ పగుళ్ళున్నాయో అక్కడ కూడా రాయాలి పసుపు అంతే తప్ప ముందు రాసి బాబాయ్ ఆవిడ కాళ్ళ పగులు ఉన్నాయండి బాబాయ్ ఎవరిని ముట్టుకోను అని చెప్పండి ఇంకేముంది మీరు పసుపు రాసిన ఫలితం మీకే ఉంది రాయించుకున్న పుణ్యం వాళ్ళకే ఉంది కొత్త దోషాన్ని కొని తెచ్చుకున్నారు మీరు అందుకని కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి ఇంకొంతమంది ఏం చేస్తారయ్యా అంటే కాళ్ళకి పసుపు రాసేసుకుని అదే గిన్నెతో పట్టుకెళ్ళి గడపకి పసుపు రాసేస్తారు అది చాలా తప్పు కాళ్ళకి రాసుకునేటటువంటి పసుపు కాళ్ళకి మాత్రమే వాడాలి గడపకి రాసేటటువంటి పసుపు గడపకి మాత్రమే రాయాలి గడపకి రాసినటువంటిది కాళ్ళకి రాయడం కాళ్ళకి రాసినటువంటి గిన్నెతో పట్టుకెళ్ళి గడపకి రాయడము నిషేధము ఒకవేళ మీరు అలా చేశారంటే కనుక మీ పాదంతో గడప మీద కాలు పెట్టి అవమానిస్తే ద్వారలక్ష్మి అంటారు మన ఇంటి గుమ్మ అనుకుండేట లక్ష్మీదేవి పేరు ద్వారలక్ష్మి ఆవిడ మీద కాలు పెట్టి నిలబడితే ఏ విధంగా ఆవిడ బాధపడుతుందో అదే విధమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి గడపకి రాసేపడు పసుపు గడపకే మీ కాళ్ళకి రాసుకునేటటువంటిది మీ కాళ్ళకే అదేవిధంగా మీరు పసుపు రాసినటువంటి చోట ఎటువంటి గుర్తులు నేల మీద పడకూడదు అందు అందుగురించే బట్ట పెట్టమన్నా కాళ్ళ కింద బట్ట పెట్టి రాసుకోవాలి బట్టను జాగ్రత్తగా చేయాలి కొంతమంది పసుపు రాసుకుంటే ఆ ప్రదేశం అంతా కూడా విత్తనాలు చల్లేసినట్టుగా పసుపు ముద్దలు జల్లేస్తారనమాట పసుపు వలకపోసేస్తారు కింద ఎప్పుడూ అలాంటి పనులు చేయకండి ఏదైనా కూడా శ్రద్ధగా చేయండి కొంతకాలం పాటు మీరు శ్రద్ధగా కొంచెం జాగ్రత్త వహించి చేసుకోవడం మొదలు పెడితే తర్వాత తర్వాత మీకే అలవాటైపోతుంది అదే అదేవిధంగా ఏ రోజు పసుపు ఆ రోజే కలుపుకోవాలి ఒక రోజు ఎంత పసుపు కలిపేసి గిన్నెనడా వాళ్ళకి రాసేసి ఎవరు రాలేదంటే రేపు వచ్చిన వాళ్ళకి రాస్తామని ఎప్పుడు రాయకండి ఏ రోజు పసుపు ఆ రోజే ఏ రోజు తడిసినటువంటి పసుపు ఆ రోజే వినియోగించేసేయాలి ఏదైనా పూజలు కానీ హోమాలు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఇంటికి వచ్చినటువంటి మొత్త ఇదువులకి తాంబూలం ఇవ్వడం శనగలు ఇవ్వడం అనేటటువంటిది ఒక సాంప్రదాయం ఉంది మనకి మీరు తాంబూలం ఇచ్చేటటువంటి తామలపాకులకి తమలపాకులు ఉంటాయి కదా వాటికి చిల్లులు ఉండకూడదు అదేవిధంగా మీరు ఏదైతే శనగలు ఇస్తున్నారో ఆ శనగలు పురుగులు పట్టి లేకపోతే శనగ గింజకు చిల్లులు ఉండి అలాంటివి ఎప్పుడు ఇవ్వకూడదు అలాంటివి కనుక మీరు ఇచ్చారనుకోండి అలాంటివి మీరిస్తే ఇచ్చినటువంటి పుణ్యం కంటే వాయినవిచ్చినటువంటి పుణ్యం కంటే పాడైపోయినటువంటి శనగలు కానీ పాడైపోయినటువంటి తాంబూలు ఇచ్చినటువంటి ఫలితం కానీ కలుగుతుంది అందుకుని ఎప్పుడు కూడా తమలపాకులు ఇచ్చేటప్పుడు తమలపాకు ఎక్కడా మధ్యలో చిల్లులు లేకుండా మూలలు నల్లగా అయిపోయి కాలిపోయినట్టుగా అయిపోయి పాడైపోయి మూలలు లేకుండా సగం చిరిగిపోయినటువంటి ఆకులు ఎప్పుడూ ఇవ్వకండి శుభ్రమైనటువంటి ఆకుల్ని ఇవ్వండి మొత్తం ఎదువులకి అందులో కొంతమంది వక్కలు పెడుతూ ఉంటారు ఆ వక్క కూడా నల్లవక్క శ్రేష్టము ఎప్పుడు కూడా లవంగచూరు అని పెడుతుంటారు చాలామంది లవంగచూరు లవంగచూరు అని అంతా మీకు దౌర్భాగ్యాన్ని కలిగించేటటువంటి వస్తువు వేరొకటి లేదు లవంగచూరు ఎవరింట్లో అయితే వినియోగిస్తారో తాంబూలం ఇవ్వడానికి వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి నిలబడదు మీ ఇంట్లోకి మహా మహాలక్ష్మి రావాలంటే మీరు ఇచ్చే తాంబూలంలో క్రముఖం ఖచ్చితంగా ఉండాలి క్రముఖం అంటే ఒక్క నల్ల వక్క ఉంటుంది ఆ వక్క ఇవ్వాలి తప్ప లవంగచూరులు అసలు వాడవద్దు లవంగచూరు ఉన్నటువంటి ఇల్లు శోభించదు లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఆ ఇంట్లోకి లవంగచూరు ఎప్పుడూ ఇవ్వకండి మన వాళ్ళకి సాంప్రదాయంలో చూరు వక్కకి బదులుగా ఇవ్వడం ఒక సాంప్రదాయం ఉంది ఒకవేళ కనుక మీ ఇంట్లో చూరు ఉంటే పట్టుకెళ్ళి మీ ఇంటి బయట ఉన్నటువంటి ఏదైనా వేప చెట్టు మొదట్లో వేసేసేయండి పట్టుకెళ్ళి ఒక్క చూరు మొక్క మీ దగ్గర ఉన్న ముక్క మీ దగ్గర ఉన్న లవంగచూరు అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి నేను ఎందుకంటే చాలామందికి లవంగ చూరంటే తెలియకపోవచ్చు లవంగం అనుకుంటున్నారమ్మా లవంగాలు అనుకుంటున్నారే లవంగాలు వేరు లవంగ చూరు వేరు మనకి సువాసన వచ్చే లవంగాలు కాకుండా నల్ల నల్లవక్కకి బదులుగా పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న మొక్కలు లవంగ చూరని ఇస్తుంటారు దేనికి పనికిరాదు అలాంటివి పెట్టడం వల్లనే చాలామంది స్త్రీలు చాలా కుటుంబాలు ఈరోజు రోడ్డున పడిపోయి అప్పుల పాలైపోయి చూరికి ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని నాశనం చేసేటువంటి శక్తి ఉందన్నమాట దౌర్భాగ్యలక్ష్మి పిలుస్తుంది ఎక్కడ లవంగచూరు ఉంటే అక్కడ దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా లవంగచూరును వాడకండి నల్లవక్కలే వాడండి ఇంకా ఏవేం చేస్తే మీకు ఇంకా ఐశ్వర్యం పెరుగుతుంది అనేది మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం ప్రస్తుతానికి స్వస్తి